సత్యం, ఎల్ఐసి ఏజెంట్. సో ఎల్ఐసి ఏజెంట్ కామన్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు ఫ్రెండ్ అయి ఉంటారు, తెలుసుంటుంది. సో అలా క్యాచ్ ఉండడం కోసం ఆ టైటిల్ పెట్టాము, తను ఎల్ఐసి ఏజెంట్ సినిమాలో. సో దాన్ని ఎలా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో, అంటే హీరో ఎవరో రివీల్ చేయకుండా చెంబు చిన్న సత్యం ఎల్ఐసి ఏజెంట్ అన్న పేరును బాగా పాపులర్ చేయాలనుకున్నాను. సో అలాగే నేను ఎలాగైతే అనుకున్నానో అంత ఇదిగా నాకు అప్లాజ్ వచ్చింది. నాకు ఎడిటర్ గారు కానీ, కెమెరామెన్ కానీ, మ్యూజిక్, లిరిక్ రైటరు, ప్రతి ఒక్కరు కూడా పేరుని అసలు ఒక్కొక్కరికి చెప్పడానికి ఒక రోజు కూడా పడుతుంది. సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి అందరికీ ఒకటే ఒకట థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్న సత్యం తను ఏ కలగన్నా అది నిజమవుతుంది, ఏ కలగన్నా తెల్లారేసరికి అది జరిగిపోతుంది. అలాంటి అతనికి ఒకరోజు తన ఫ్యామిలీ మెంబర్స్ అంతా చనిపోతారు. ఒక ఇంట్లోకి అద్దెకి దిగాక ఫ్యామిలీ మెంబర్స్ అంతా చనిపోతారు. లేచి చూసేసరికి నిజంగానే మరోరోజు ఆ ఇంటికి మారాల్సి వస్తుంది. ఆ ఇంట్లో ఒక్కొక్కరు చనిపోతుంటారు, వాళ్ళని ఎలా కాపాడుకున్నారనేది ఈ సినిమా. చెంబు చిన సత్యం ఎల్ఐసి ఏజెంట్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సాంబశివరావు గారు, అట్లాగే దర్శకులు రవీంద్ర సూరి గారు, ఆ ముందు క్యాప్షన్ ఏదైతే ఉందో సినిమా ఓపెనింగ్ ముందే కళకు కళకు ఉన్న డిఫరెన్స్ని చెప్పే విధానము, దర్శకు యొక్క ప్రతిభని, తన యొక్క సృజనని చెప్తుంది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ జోన్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి. డెఫినెట్గా ఈ సినిమా కూడా, ఎందుకంటే టెక్నికల్ టీమ్ అంతా కూడా బాగుంది అనిపిస్తుంది, టీజర్ బాగుంది, ఫోటోగ్రాఫర్ తోట రమణ చాలా ఎక్స్పీరియన్స్డ్, టాలెంటెడ్ కెమెరామెన్, నా క్లోజ్ ఫ్రెండ్, మేమిద్దరం ఒకే ఊరు నుంచి వచ్చాం, సేమ్ విలేజ్. ఇప్పుడు చెంబు పట్టుకోలేదు, నేను చెంబు పట్టుకున్నా అంతే తేడా. చెంబు పట్టుకున్నా నేను పట్టుకోలేదు. ఈ చెంబు చిన్న సత్యాలు మనం చూస్తాం, ప్రతి గ్రామంలో ఒక 10 మంది ఉంటారు. చాలాకున్న డిఫరెన్స్ని డైరెక్టర్ బాగా డీల్ చేసి అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ చెంబు పట్టుకుని పోయేటప్పుడు వచ్చేటప్పుడే ఊరి రాజకీయాలు, గ్రామ రాజకీయాలు, దేశ రాజకీయాలు మొత్తం అక్కడే మొదలవుతాయి. గొడవలకు, లేకుంటే సరదాలకు, లేకుంటే ఫంక్షన్లకు, పగలు ప్రతీకారాలకు కూడా ఆ చెంబులే కారణం. సో ఇందాక సుమన్ శెట్టిని కొట్టిస్తా ఉంటే చిన్న చెంబు సత్యం అని పెట్టారో తెలియదు, అంటే సుమన్ శెట్టి చిన్నోడు కాబట్టి చెంబు పెద్దది కాబట్టి పెట్టుంటారేమో. అతను కొడతా ఉంటే నిజంగా చెంబుని బాధ్యాడు బాధారు అతను చెంపని చూస్తే అది నవ్వొస్తూ ఉంది. సో డెఫినెట్గా ఈ టీం అందరూ కూడా, టెక్నీషియన్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని డెఫినెట్గా మనం ముందు తీసుకొచ్చి మన అభినందనలు పొందే దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తూ అనిపిస్తుంది. చెంబు చిన సత్యం డైరెక్టర్ గారు రవీందర్ గారు, మరియు ప్రొడ్యూసర్ గారు, మరియు మిత్రులందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, మరి దాదాపుగా ఈ యొక్క పోస్టర్ని అక్కడక్కడ ఆఫీస్కి వెళ్తూ చూస్తున్నప్పుడు, సరే ఫిలిం సంబంధించినటువంటి ఏమైనా ఎలక్షన్స్ జరుగుతున్నాయేమో, ఈ చెంబు సింబల్ ఉందేమో అనుకున్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చెంబు చిన్న సత్యం అనేది సినిమా టైటిల్ అని చూసిన తర్వాత ఆల్రెడీ, అంటే నాలాగా ఎంతోమంది కూడా చూసి అడాప్ట్ చేసుకున్నటువంటి టైటిల్ ఇది, మరి అందరికీ కూడా ఈజీ టైటిల్ కాబట్టి. ఇందాకనే అన్న చెప్పినట్టుగా, అంటే ప్రతి దగ్గరికి, అంటే ప్రతి జానర్కి చేరుకునేటువంటి టైటిల్, ఆ టైటిల్ తగ్గట్టుగానే సినిమా కూడా ఉందని చెప్పేసి ఇందాక మనము టీజర్ చూసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి సినిమా తప్పకుండా సక్సెస్ కావాలని కోరుతూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను విజయవంతంగా సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. ఆలూరి క్రియేషన్స్ అనేది ఒక్క సినిమాతో ఆగిపోయేది కాదు, దీని పరంపరగా సినిమాలు తీస్తూ ఉంటుంది. సమాజంలో ఉన్న సమస్యల్ని, వాటి పరిష్కారాలను కూడా సూచిస్తూ ప్రాక్టికల్గా మేము ముందుకు పోదాం అనుకుంటున్నాము. ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే ఇక చెప్పే పనేం లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ప్రేక్షకులు సినిమా హాల్లోకి వెళ్ళి చూడగలిగే విధంగా ఉండలేదు. ఇంకా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది, ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారు, చక్కగా సినిమా థియేటర్లోకి వెళ్ళి ఆనందంగా దీన్ని చూసి ఒక సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు అందరూ కూడా. నాకు ఈ అవకాశం వచ్చిన మన డైరెక్టర్ నామాల రవీంద్ర సూరి గారికి చాలా థ్యాంక్స్, అండ్ మన అల్లూరి క్రియేషన్స్ బ్యానర్ ద్వారా సాంబశివరావు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు, వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్స్ సార్. బాగా వచ్చింది సార్ సినిమా. చెప్పే కంటే మీ ట్రైలర్ చూశారు, ట్రైలర్ చాలా బాగుంది, నేను ఇప్పుడే చూడండి ట్రైలర్ కూడా, చాలా బాగుంది సార్ ట్రైలరు, సినిమా బాగుంది.
బయటకు వస్తుంది, మీరందరూ ఆశీర్వదించాలి, చూడాలి, మమ్మల్ని బ్లెస్ చేయాలి. హీరోయిన్ ప్రమోదిని గారు, మన సూర్య, శరత్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్. వాసూరి ఇంటూరి గారు ఉన్నారండి దీంట్లోని, సెకండ్ హాఫ్ ఓవరాల్ మొత్తం మూవీ అంతా ఉంటారు, చాలా బాగుంది కామెడీ ట్రాక్, మాది మొత్తం అంతా ట్రోట్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది ఫస్ట్ ఒక లీడ్ క్యారెక్టర్ డైరెక్టర్ సార్ రవీంద్ర గారు ఇచ్చారు, నాకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలీదు. ప్రొడ్యూసర్ గారికి, మొత్తం టీం, దీంట్లో నటించిన అన్ని నటి నటులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో ఒక ఫస్ట్ టైం నా మీద ఒక నమ్మకం పెట్టి, యాక్చువల్లీ కన్నడలో చేశాను కానీ తెలుగులో నేను ఎవరని ఎవరికి తెలీదు. సో దాంట్లో రవీంద్ర సార్ చూశారు, చూశాక మీరు దీనికి కరెక్ట్గా యాప్ట్గా ఉంటారు, చేయండి అన్నారు. సో సుమన్ గారు కూడా మంచి కోఆపరేటివ్ ఆర్టిస్ట్, సో చాలా బాగా వచ్చింది. ప్రోమో కూడా చూశాను, ఇప్పుడే చూశాను, చాలా బాగుంది. వెరీ ఎక్సైటెడ్ ఎలా మీరు దీన్ని తీసుకుంటారు, మీరు ఎలా మాకు ఆశీర్వదిస్తారు అనేది మేమంతా ఎదురు చేస్తున్నాం.